ఇది బీబీసీ ప్రపంచం. ఇండోనేషియాలో 1400 దాటిన మృతుల సంఖ్య, కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు, 3 నౌకలు, 2 విమానాల్లో ఆహార పదార్థాలు, మందులు, వైద్య సిబ్బందిని పంపించిన భారత్. నమస్తే, నా పేరు వెంకట్రామన్. ఇండోనేషియాలో ప్రకృతి సృష్టించిన విభత్సం, కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి ఇతర ముఖ్యాంశాలు. చిమ్మ చీకటి కాటేసిన వెలుగువైపే సాగుతున్న ఓ యువతి ప్రయాణం, మనసు పొరల్లో గూడుగట్టుకున్న భయాన్ని జయించి కొత్త ఆశలతో ముందడుగు. ఆస్ట్రేలియాలో ప్రపంచంలోని అతిపెద్ద వర్చువల్ పవర్ స్టేషన్ రూపొందించే పనులు అమెరికన్ కంపెనీ టెస్లా. విద్యుత్ బిల్లులు సగానికి సగం తగ్గుతాయని సంబరపడుతోన్న ప్రజలు. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల కల్లోలం ప్రమాదకర స్థాయికి చేరుతున్న ఈ సమస్యకు పరిష్కారం దక్కింది అని అంటోన్న హైదరాబాదీ. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం, సునామీల కారణంగా మరణించిన వారి సంఖ్య 1400 దాటింది. శిథిలాలను తొలగించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరగొచ్చు. ఇప్పటికే 500కు పైగా మృతదేహాలను సామూహిక ఖననం చేశారు. అవి చాలా వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగాయి. మీరు ఇప్పుడిక్కడ చూస్తున్న దృశ్యాలు ఇండోనేషియా అధ్యక్షుడి పర్యటనకు సంబంధించినవి. బాధిత ప్రాంతాల్లో ఇది ఆయన 2వ పర్యటన. సహాయ సామాగ్రి ఇక్కడకు చేరుకుంటోంది అని చెప్పిన అధ్యక్షుడు మరింత సామాగ్రి అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఇండోనేషియాను ఆదుకునేందుకు భారతదేశం ముందుకొచ్చింది. ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల పాలు నగరానికి భారీ ఎత్తున సహాయక సామాగ్రిని చేరవేశాయి. మొత్తం 3 యుద్ధ నౌకలు, 2 విమానాల్లో ఆహార పదార్థాలు, టెంట్లు, తాగునీరు, మందులు ఉన్నాయి. ఇక వాటితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య బృందాలను కూడా అక్కడికి పంపించాయి. ఇంతకీ ప్రస్తుతం పాలు నగరంలో పరిస్థితి ఎలా ఉంది? బీబీసీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. కుప్పకూలిన భవన శిథిలాల మధ్య 3 రోజులుగా చిక్కుకున్నప్పటికీ ఈయన ప్రాణాలతో ఉన్నారు. 38 వయస్సున్న ఈ వ్యక్తిని సహాయక సిబ్బంది 3 గంటల పాటు తీవ్రంగా శ్రమించి బయటకు తీసుకొచ్చింది. ఈ దుర్భేద్యమైన శిథిలాల కుప్పల కింద మరెంతో మంది సజీవ సమాధయ్యారు. నగరం మధ్యలో దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పరిస్థితులు మరీ ఇంత దారుణంగా మారినప్పుడు ఇండోనేషియా ప్రభుత్వం మాత్రం ఏం చేయగలదు? ఇది బలరోవా గ్రామం. తీవ్రమైన భూకంపం వల్ల ఎగిసిపడ్డ బురద ఈ గ్రామాన్ని పూర్తిగా కప్పేసింది. ఇక ఇది పౌటో బోహో గ్రామం. బురద దాటికి సర్వనాశనమైపోయింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలపై బురద కిరటాల్లా విరుచుకుపడటంతో ఇక్కడున్న ఇళ్లన్నీ సగానికి పైగా బురదలో కూరుకుపోయాయి. కొందరు ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మార్డీ మిస్ట్రో చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. భూకంపం తర్వాత బురద విరుచుకుపడిన 3-4 నిమిషాల తరువాత తాను, తన కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో ఆ ప్రాంతం నుంచి పరిగెత్తామని ఆయన నాతో చెప్పారు. మార్డీ అతని చుట్టుపక్కల వారు తమ శక్తి మేర ప్రయత్నించి కొన్నింటిని కాపాడుకోగలిగినా అవి ఎక్కువేం కాదు. పాలు నగరంలో సునామీ బాధితులు సహనం కోల్పోయారు. ఇక్కడ వీళ్లు ఓ చిన్న సూపర్ మార్కెట్ లోపలికి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు వాళ్లను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పోలీసులకు జాలి కలగడంతో జనం ఒక్కసారిగా దుకాణంలోకి చొరబడ్డారు. భూకంప బాధితుల్లో చాలా మందికి ప్రభుత్వం కూడా ఎలాంటి సాయం అందించలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో వాళ్లు తమకు తామే ప్రయత్నిస్తుంటే వారిని ఆపలేకపోతోంది. పెట్రోల్ కోసం కనిపిస్తున్న ఈ క్యూ లైన్ అయితే పరిస్థితులు చక్కబడతాయనడానికి తొలి నిదర్శనం. ప్రతి సీసాకు ప్రత్యేకంగా కేటాయించిన నెంబర్ ఉంది. వాటి యజమానులంతా నీడలో గంటల కొద్దీ వేచి ఉంటున్నారు. ఉత్తరాన 50 కిలోమీటర్ల దూరంలో డొంగాల శిబిరంలో ఉన్న బాధిత కుటుంబాలకు రోజులు గడుస్తున్నప్పటికీ ఎలాంటి సాయం అందడం లేదు. నిరాశతో ఉన్న వారంతా ఏది దొరికితే దాన్ని తీసుకెళ్తున్నారు. సర్వం కోల్పోయిన వారిలో ఇప్పటి వరకు సుమారు 60,000 మందికి మాత్రమే ఆహారం, వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆహారం, నీళ్లు, బట్టలు అన్నింటినీ బోటులోకి చేర్చి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. సహాయ సామాగ్రితో ఈ ఎయిర్బేస్ నుంచి వెళ్తున్న ప్రతి విమానం తిరుగు ప్రయాణంలో ప్రమాద స్థలంలో ఉన్న బాధితుల్ని తీసుకొస్తోంది. మిగిలిన కొద్దిపాటి వస్తువుల్ని కొందరు తెచ్చుకుంటూ ఉండగా మరికొందరు మాత్రం అక్కడే ఉంటూ కనిపించకుండా పోయిన తమ వారి ఆచూకీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ అంతులేని ఆవేదనను ఎవరూ తీర్చలేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం తమను, తమ దేశాన్ని ఎలాగైనా ఆదుకోవాలని వీళ్లు కోరుకుంటున్నారు.
ఈనాడు మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా. ఇరాన్పై విధించిన ఆంక్షలను అమెరికా సడలించాల్సిందేనని యుఎన్ అత్యున్నత న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పునిచ్చింది. ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలిగిన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంపై మళ్లీ ఆంక్షలను విధించారన్న విషయం తెలిసిందే. ఆ దేశానికి ఆహారం మందులు చేరేలా అనుమతించాలని కోర్టు కోరింది. అయితే కోర్టు ఆదేశాలను గతంలో అమెరికా ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇదిలా ఉండగా ఇరాన్తో 1955 కుదుర్చుకున్న మైత్రి ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తాజాగా ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబం మిలియన్ల డాలర్ల పన్నుల్ని ఎగవేసేందుకు సహాయపడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టినట్లు న్యూయార్క్ రాష్ట్ర పన్నుల విభాగం తెలిపింది. తనకు తన తోబుట్టువులకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తులను దాచిపెట్టేందుకు ట్రంప్ అక్రమ మార్గాలను అనుసరించారని మోసానికి పాల్పడ్డారని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. అయితే ఈ కథనం ఒక కట్టుకథ అని వైట్ హౌస్ వర్గాలు కొట్టిపారేశాయి. బ్రిటన్లో విష ప్రయోగానికి గురైన రష్యా మాజీ గూఢచారి సెర్గీ స్క్రిపల్ దేశద్రోహి, పనికిమాలిన చెత్త మనిషి అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. స్వదేశానికి ద్రోహం చేసిన ఓ వ్యక్తిని మీడియా మానవ హక్కుల కార్యకర్తలాగా చూస్తోందంటూ ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు. స్క్రిపల్ ఆయన కూతురిపై రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్కు చెందిన ఇద్దరు ఏజెంట్లు విష ప్రయోగం చేశారని బ్రిటన్ చెబుతోంది. పన్నుల ఎగవేతకు ఇతర నేరాలకు పాల్పడ్డారన్న నేరంపై చైనాకు చెందిన ఫ్యాన్ బింగ్బింగ్ అనే అగ్రశ్రేణి సినీతారపై $12.9 crore జరిమానా విధించారు. గడువులోగా జరిమానా చెల్లిస్తే ఆమె క్రిమినల్ నేరారోపణల నుంచి తప్పించుకోగలుగుతారని ప్రభుత్వ మీడియా సంస్థ తెలిపింది. గత జులైలో కనిపించకుండా పోయిన ఫ్యాన్ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన క్షమాపణ లేఖ రాశారు. అర్ధశతాబ్ద కాలంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన మొదటి మహిళా శాస్త్రవేత్త తన విజయంపై ఏమంటున్నారు? ఇటువంటి వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూడండి. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం, నేను వెంకట్రామన్. ఒక చేదు అనుభవం ఆమె జీవితాన్ని కుదిపేసింది, అనుక్షణం భయంలో బతికేలా చేసింది. అయితే వాటన్నింటినీ మర్చిపోయి జీవన పోరాటంలో ఆమె ముందడుగు వేయాలనుకున్నారు. రెక్పలు విప్పుకున్న పక్షిలా మళ్లీ స్వేచ్ఛగా ఎగరాలనుకున్నారు. అందుకోసం ఆమె ఎలాంటి పోరాటం చేశారు, తన ఆశల్ని నెరవేర్చుకునే ప్రయత్నం ఎలా చేశారు? వీడియో జర్నలిస్ట్ కశిఫ్ సిద్దికీతో కలిసి బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య అందిస్తున్న కథనం. భయం, రాత్రంటే భయం, అబ్బాయిలంటే భయం, ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే భయం. ఆ అత్యాచారం నాకు మిగిల్చింది అదొక్కటే భయం. ఆ రాత్రి 8 గంటల సమయంలో నేను నీళ్లు తేవడానికి వెళ్ళాను. అప్పుడు నా వయస్సు 13, అతడు నాకంటే 15 పెద్దవాడు. ఆ తరువాత నా ఇంట్లో నేనే బందీగా మారాను. నా ప్రపంచంలో నేనొక్కదాన్నే మిగిలాను. ఎవ్వరినీ నమ్మలేకపోయాను. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒంటరిగా బయటకు వెళ్ళడం కూడా మానేశాను. అతడు చాలా బలవంతుడు, చాలామంది అమ్మాయిలపై అత్యాచారం జరిపాడు. కానీ ఈసారి నాన్న ఊరుకోలేదు. మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం, అతడిని అరెస్టు చేశారు. కానీ అతడు నిన్ను ఎక్కడెక్కడ తాకాడు అని పోలీసులు అడిగేవారు. ఇంటికొచ్చి ప్రశ్నలతో వేధించేవారు. నేను మాట్లాడకుండా మౌనంగా ఉండేదాన్ని. తరువాత ఆశ అక్క వచ్చింది. ఆమె నా గురించి పత్రికలో చదివి తెలుసుకున్నారట. నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేస్తా, ధైర్యంగా ఉండు అని చెప్పింది. ఒక మనిషి చెడ్డవాడైనంత మాత్రాన అందరూ అలాగే ఉంటారనేం లేదు అని నాన్న చెప్పారు. తెలిసిన వాళ్లను చూసి భయపడకూడదన్న భరోసా, తెలియని దారుల్లో ధైర్యంగా ముందడుగు వేయాలనే భరోసా, మంచితనంపై మంచివాళ్లపై భరోసా. మనసు పొరల్లో భయం ఇంకా గూడు కట్టుకునే ఉంది. ఆశ అక్క ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది. అది ఒక ప్రమాదం అనుకో అని సర్ది చెప్పింది. ఒక రాత్రి అలా గడిచింది. అందులో నా తప్పేమీ లేదు. ఊళ్ళో నాకు ధైర్యం చెప్పేవారెవ్వరూ లేరు. కోర్టుకు అతడితో పాటు చాలామంది వచ్చారు. అన్నయ్యను నాన్నను చంపేస్తామని వాళ్లు బెదిరించారు. కానీ అదంత సులభం కాదు. అందుకే నాన్న వెనక్కి తగ్గలేదు. నాన్నను చూసి నాకు కూడా ధైర్యం వచ్చింది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. 30 కిలోమీటర్లు సైకిల్ మీద నాన్న నన్ను కోర్టుకు తీసుకెళ్లేవారు. చాలా డబ్బు ఖర్చవుతోంది. అతడికి బెయిల్ కూడా దొరికింది. చాలాసార్లు మా ఇంటి ముందు నుంచే అతడు తిరిగేవాడు. నేను గడపకు యువతలి వైపే కోపంతో రగిలిపోయేదాన్ని. ఆ గడప దాటి ముందుకు వెళ్లేందుకు నేను ప్రయత్నిస్తున్నా ఆశ. నా చుట్టూ బిగుసుకున్న కంచెను దాటి రావాలని ఆశ. కలకు వాస్తవానికి మధ్య నలిగిపోతున్న ఏదో తెలియని ఆశ. పెళ్లి చేసుకుంటే గ్రామస్తుల నోళ్లు మూతబడతాయని నాన్న చెబుతారు. కానీ ఒక మగవాడు చేసిన గాయం
మరో మగవాడికి దగ్గరవ్వాలనే ఆలోచననే చంపేస్తోంది. ఇప్పటికీ కొన్నిసార్లు రాత్రులు భయమేస్తుంది. కానీ ఇకపై నేను గదిలో ఒంటరిగా ఉండాలనుకోవట్లేదు. ఇప్పుడిప్పుడే మనుషులపైన నమ్మకం కలుగుతోంది. నా కాళ్లపైన నేను నిలబడాలనే తపన పెరుగుతోంది. ఏదైనా సాధించాలనిపిస్తోంది. ఓసారి నాన్నకు వీలు కాకపోతే ధైర్యం కూడా తీసుకుని నేనే ఒంటరిగా కోర్టుకు వెళ్ళా. ఆ రోజుతో నా భయాలు పరిమితులు దూరమయ్యాయి. కొత్త ఆశలు చిగురించాయి. మళ్ళీ ఓ కొత్త జీవితానికి తలుపులు తెరుచుకున్నాయి. గుండెలు పిండేసే యువతి అనుభవాలు ప్రతి ఒక్కరిని కదిలించేస్తాయి. అయితే జీవితం పట్ల ఆమెకున్న ఆశ మనలో కూడా స్ఫూర్తిని నింపుతోంది. ఇకపోతే శాస్త్ర విజ్ఞాన రంగంలో ఒక అద్భుత విజయాన్ని సాధించిన మరో మహిళ అనుభవాన్ని ఇప్పుడు చూద్దాం. అర్ధశతాబ్ద కాలంలో మొట్టమొదటిసారిగా భౌతిక శాస్త్రంలో ఒక మహిళ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఆమె డానా స్ట్రిక్లండ్. లేజర్లో ఉపయోగానికి వాడకానికి దారితీపిన భౌతిక శాస్త్రవేత్త ఆమె. కెనడా దేశస్థులైన డానా ఈ సంవత్సరం నోబెల్ అవార్డును సంయుక్తంగా గెలుచుకున్న ముగ్గురిలో ఒకరు. మిగిలిన ఇద్దరు శాస్త్రవేత్తల్లో ఒకరు ఫ్రాన్స్కు చెందినవారు కాగా మరొకరు అమెరికాకు చెందినవారు. తన విజయం గురించి డానా ఏమంటున్నారు? 2018 Nobel Prize in Physics. అత్యున్నత శాస్త్రీయ ప్రశంస. భౌతిక శాస్త్రంలో ఇప్పటి వరకు నోబెల్ బహుమతి గెలుచుకున్న మూడవ మహిళా ప్రొఫెసర్ డానా స్ట్రిక్లండ్. లేజర్ ఫిజిక్స్ లో విప్లవాత్మక ఆవిష్కరణలు చేసినందుకు డానా మరో ఇద్దరు శాస్త్రవేత్తలను నోబెల్ కమిటీ విజేతలుగా ప్రకటించింది. అత్యంత ఖచ్చితత్వంతో చేసే డ్రిల్లింగ్, కట్టింగ్ పరికరాలలో లేజర్లను ఉపయోగించే మార్గం కనుగొన్నారు ప్రొఫెసర్ డానా స్ట్రిక్లండ్. అత్యంత పదునైన ఈ లేజర్ బీమ్స్ను ఉపయోగించి ప్రతి సంవత్సరం లక్షలాది కంటి శస్త్రచికిత్సలు చేస్తారు. ప్రొఫెసర్ స్ట్రిక్లండ్ స్కైప్ ద్వారా మాట్లాడినప్పుడు తాను గత 55 ఏళ్లలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళనయ్యానని, ఉదయం 5 గంటల సమయంలో తెలుసుకున్నప్పటి ఆశ్చర్యానుభూతిని నాతో పంచుకున్నారు. ఇది ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించేదే కదా. ఈ బహుమతి లభించడానికి 60 ఏళ్ల సమయం ఎందుకు పట్టిందనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలనుకుంటారేమో. ఎంతో మంది మహిళలు అద్భుతమైన పరిశోధనలు చేస్తున్నారు. అయితే గుర్తింపు లభించడానికి ఎందుకని ఇంత సమయం పడుతోంది? భౌతిక శాస్త్రంలో చివరిసారి నోబెల్ బహుమతి పొందిన మహిళ జర్మనీకి చెందిన మారియా గోపర్ట్ మాయర్. అణువుల కేంద్రకాల పరిశోధన 1963లో ఆమెకు నోబెల్ గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆమె కన్నా ముందు మేరీ క్యూరీ నోబెల్ను అందుకున్నారు. 1903లో ఆమె తన భర్త పియర్రేతో కలిసి నోబెల్ను జంటగా గెలుచుకున్నారు. ఈ సంవత్సరం నోబెల్ బహుమతి విజేతలు గత అర్ధ శతాబ్ద కాలంగా కొనసాగిన వెలితిని పూడ్చారు. అంతేకాదు, భవిష్యత్తు దృష్టి అంతా అద్భుతమైన పరిశోధనలపైనే ఉంటుంది తప్ప పరిశోధకులు పురుషులా మహిళలా అన్నదానికి పెద్దగా ప్రాముఖ్యం ఉండదనే సంకేతాలను కూడా ఇచ్చారు. ఇక తాజాగా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కింది. అమెరికాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్, జార్జ్ స్మిత్. బ్రిటన్కు చెందిన గ్రెగరీ వింటర్లను ఈ బహుమతి వరించింది. కొత్త ప్రోటీన్లను సృష్టించేందుకు గాను డైరెక్టెడ్ ఎవల్యూషన్ అనే టెక్నిక్ను వీరు ఉపయోగించారు. వీరి పరిశోధనలు కొత్త ఔషధాల తయారీ, పర్యావరణ హిత ఇంధనాల ఉత్పత్తికి సహాయపడుతుందిట. ఇక బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలేంటో చూద్దాం. వర్చువల్ పవర్ స్టేషన్ల నిర్మాణంతో కరెంటు బిల్లులు సగానికి సగం తగ్గుతాయా? ఇంతకీ ఏంటా టెక్నాలజీ? ఒకవైపు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగిస్తూ సముద్రాలను కలుషితం చేస్తోన్న మనిషి, మరోవైపు అవే ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగిస్తూ గృహాలను నిర్మిస్తోన్న మానవుడు. ఈ వివరాలు చిన్న బ్రేక్ తర్వాత. నేను వెంకటరామన్, బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ పవర్ స్టేషన్ను ఆస్ట్రేలియాలో సృష్టిస్తామని అమెరికన్ కంపెనీ టెస్లా ఆత్మవిశ్వాసంతో ఉంది. దక్షిణ ఆస్ట్రేలియాలో మొత్తం 50,000 ఇళ్ల కోసం తలపెట్టిన ఈ ప్రాజెక్టులో మొదటి 100 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలను అమర్చారు. అవి గ్రిడ్కు విద్యుత్తును అందిస్తాయి. ఆస్ట్రేలియాలో పునరుత్పాదక శక్తికి రాజకీయ మద్దతు బలహీనపడుతున్న సమయంలో ఈ ప్రాజెక్టు ముందుకొస్తుంది. షెరల్లీ ర్యాన్ల ఇల్లు పవర్ స్టేషన్లా కనిపించకపోవచ్చు, అయితే ఒక భారీ విద్యుత్ వనరును రూపొందించబోయే కొత్త ప్రణాళికలో ఇది భాగం. ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లు బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంటాయి. అందులో విద్యుత్ నిల్వ అవుతూ ఉంటుంది. బ్యాటరీ నిండిన తర్వాత అది విద్యుత్ గ్రిడ్కు సరఫరా చేస్తుంది. కొత్త టెస్లా బ్యాటరీని ఉచితంగా పొందిన మొదటి 100 మందిలో షెరల్లీ ఒకరు. క్రమంగా దక్షిణ ఆస్ట్రేలియాలో 50,000 ఇళ్లు లబ్ధి పొందుతాయంటున్నారు. దాంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ పవర్ స్టేషన్ కానుంది. మరోవైపు అడిలైడ్తో పాటు విక్టోరియాను కూడా దీనితో అనుసంధానం చేశారు. ప్యానెళ్ల నుంచి వచ్చే ప్రతి కిలోవాట్ను ఆమె ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ కొత్త సిస్టమ్ కోసం చెల్లించేందుకు ఉపయోగపడుతోంది.
వేసవిలో విద్యుత్ కొరతను ఏళ్ల తరబడి ఎదుర్కొన్న నేపథ్యంలో దక్షిణ ఆస్ట్రేలియా ఇప్పుడు సరికొత్త విద్యుత్ వనరులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది. ఈ ప్రాంతంలో మరో టెస్లా ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం బ్యాటరీ. దీనికి గాలి ద్వారా శక్తి లభిస్తుంది. దక్షిణ ఆస్ట్రేలియాలో 250 మెగావాట్ల పవర్ ప్లాంట్ పూర్తవడానికి 4 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి రావాలంటే అది రాజకీయ సంకల్పం, ప్రైవేటు పెట్టుబడులపై ఆధారపడి ఉంది. గత సంవత్సరం బ్లూ ప్లానెట్ 2 అనే సిరీస్ను ప్రసారం చేసింది బీబీసీ. సంచలనాలకు కేంద్రంగా నిలిచిన ఈ సిరీస్లో ప్లాస్టిక్ వ్యర్థాలు భూగ్రహం మీదున్న మహాసముద్రాలను ఎంత దారుణంగా కలుషితం చేస్తున్నాయో మేము చూపించాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ ప్లాస్టిక్ కాలుష్య ప్రభావం ఎంత ఉందో తెలుపుతూ బీబీసీ వన్ ఛానల్ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. అందులో భాగంగా ఒక వాలంటీర్ల బృందం బ్రిటన్ తీర ప్రాంతమైన పాట్స్మౌత్ దగ్గర వేల సంఖ్యలో ప్లాస్టిక్ గుడికలు కనుగొన్నారు. ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రత్యేక కథనం. అంతు ఎక్కడుందో తెలియని దట్టమైన పొరగా ఏర్పడిన ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలను నాశనం చేస్తున్న వైనం ఇది. ఇండోనేషియా దక్షిణ తీరాన మానవుడు సృష్టిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల పర్యవసానాలు కనిపిస్తాయి. జీవశాస్త్రవేత్త లిజ్ బ్యానిన్ ఒక బీబీసీ డాక్యుమెంటరీలో చూపించిన ఆందోళన కలిగించే దృశ్యాలివి. ఆస్ట్రేలియా తూర్పు తీరానికి దగ్గరలో ఉన్న లార్డ్హౌ ద్వీపం దగ్గర పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆస్ట్రేలియా తీరం వెంట ఎక్కువగా కనిపించే షియర్ వాటర్ అనే పక్షి పిల్ల కడుపులో ఇది కనిపించింది. సాగరాలను ప్లాస్టిక్ ఎంత ఘోరంగా కలుషితం చేస్తోందో గత సంవత్సరం చూపించింది బ్లూ ప్లానెట్ 2 అనే కార్యక్రమం. అప్పట్లో ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుత కార్యక్రమం దానికి కొనసాగింపు. అయితే భూమికి ఇటువైపు మాత్రమే ఇలా ఉంది అనుకుంటే పొరపాటే. బ్రిటన్కు సమీపంలోని హైలాండ్ ఐలాండ్ దగ్గర ఒక పర్యావరణ పరిరక్షక సంస్థ 20 బస్తాల నిండేంత ప్లాస్టిక్ను సముద్రంలో కనుగొంది. ప్లాస్టిక్ బాటిల్ లాంటి వస్తువులను తయారు చేయడంలో ఉపయోగించే నడ్డిల్స్ అనే ప్లాస్టిక్ ఇది. ఈ నడ్డిల్స్ ఇక్కడ ఈ స్థాయిలో ఎలా సముద్రంలో కలుస్తున్నాయో అర్థం కావటం లేదని వాలంటీర్లు అంటున్నారు. ఇది సముద్ర జీవనాన్ని నాశనం చేస్తోందన్నది వారి ఆవేదన. ఒక సర్వే ప్రకారం బ్రిటన్లో దాదాపు 70% బీచ్లలో ఈ ప్లాస్టిక్ నడ్డిల్స్ కనిపిస్తాయి. ఇండోనేషియా నుంచి హాంప్షైర్ వరకు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు సాగరాన్ని విపరీతంగా కలుషితం చేస్తూ సముద్ర జీవన భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్లాస్టిక్ ఒక మహమ్మారిలా మన సముద్రాలను ఎంత ఘోరంగా కలుషితం చేస్తుందో తెలిపే కథనం అది. ఇకపోతే భారత్లో కూడా ఈ సమస్య తీవ్రంగానే ఉంది. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడం ద్వారా ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తోంది హైదరాబాద్ నగరానికి చెందిన ఒక సంస్థ. నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలని ఉపయోగిస్తూ వీళ్ళకంగా ఇళ్లను ఫుట్పాత్లనే నిర్మిస్తున్నారు. అయితే భవిష్యత్తులో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మితమయ్యే ఇళ్లదేనా? ఇటువంటి ఇళ్ల ఖరీదు ఎంత ఉండొచ్చు? బీబీసీ ప్రతినిధి డెవినా గుప్తా అందిస్తున్న కథనం. ఇది ఇటుకలు సిమెంటుతో కట్టిన ఇల్లు కాదు. ఈ ఇంటి నిర్మాణంలో ఉపయోగించినది అక్షరాలా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలనే. దాదాపు 2.5 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ ఇంటి నిర్మాణానికి ఉపయోగించారు. ఈ ఇంటి పైకప్పు నిర్మించడానికి 50 లక్షల ప్లాస్టిక్ బ్యాగులు వాడారు. కానీ 3 నెలల కాంచి ఉంటున్నా ఇక్కడ బెడ్రూమ్ కిచెన్ అనే అన్ని మంచిగా ఉన్నాయి. అది ప్లాస్టిక్ నుంచి తయారు చేశారు. పర్యావరణానికి ఎలాంటి చేటు చేయని ఇళ్లను నిర్మించే ఆలోచనతో ముందుకు వచ్చారు బ్యాంబూ హౌస్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ లింగం. ప్లాస్టిక్ కవర్లను వస్తువులను సేకరించేందుకు ఆయన చెత్త ఏరుకునే వారికి డబ్బులు ఇస్తారు. Recycling of plastic obviously is a wonderful business opportunity. First thing, as you know, plastic cannot be stopped. So either we have to reuse or it will go to landfill. అయితే ఈ విధంగా నిర్మించిన ఇళ్లను అమ్మడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఈ ఇళ్ల ఖరీదు సాధారణ ఇళ్ల కంటే 25% ఎక్కువ. కానీ ప్లాస్టిక్ తో టైల్స్ తయారు చేసి అమ్మడంలో ప్రశాంత్ విజయం సాధించారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ ఈ ప్లాస్టిక్ టైల్స్ ఉపయోగించి పాదచారుల కోసం ఫుట్పాత్లను నిర్మిస్తోంది. ఒక్క టైల్ తయారు చేయడానికి 600 పాలిథిన్ బ్యాగులు అవసరమవుతాయి. దీని ఖర్చు $1 అంటే దాదాపు 70 రూపాయల కంటే తక్కువే ఉంటోంది. భారత్లో పెరుగుతున్న ప్లాస్టిక్ సమస్యకు ఇదొక పరిష్కారమని చెప్పవచ్చు. అన్నదాతలను దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించకుండా యూపీ సరిహద్దులు అడ్డుకుని పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. మరి వారు పండించిన అన్నధాన్యాలను కూడా ఢిల్లీకి రానివ్వకుండా చేస్తారా? కార్టూనిస్ట్ కీర్తి సంధిస్తున్న ప్రశ్న ఇది.
అతను అడవిని నమ్ముకున్నాడు, అదే తన జీవితం అనుకున్నాడు. కష్టమైనా నష్టమైనా తనను కడుపులో పెట్టుకుని దాచుకునేది ఆ అడవే అని నమ్ముతున్నాడు కేరళలోని చోళనాయక తెగకు చెందిన చెరియా వెలుత. కేరళలో వరదల విలయతాండవం తర్వాత అందరూ అడవిని వదిలేసి శరణార్థి శిబిరాల్లో తలదొచ్చుకోవడానికి వెళ్ళిపోతున్న అతను మాత్రం తన వనాల్ని వదలలేనంటున్నాడు. అడవితో చెరియాకున్న అనుబంధాన్ని రేపటి బీబీసీ ప్రపంచంలో చూడండి. ఇది నేటి బీబీసీ ప్రపంచం. రేపు మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. నమస్తే.